వెల్కమ్ టు డిఎన్ 5. మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాలని, ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్నింటినీ చూపించాలని, సెలవు సెక్రటరియేటర్ కార్యక్రమానికి వెళ్లకుండా ఉపాధ్యాయులు, కార్యకర్తలు, క్యాప్టివ్ నాయకుల అరెస్టులకు నిరసనగా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టో నాయకులు సిద్ధం పాపారావు, జి సూరిబాబు, ప్రభాకర్ రావు, జానీ బాషా, మల్లేశ్వరరావు, ఎం రవి, బాలచందర్, రమేష్, రమణారావు, వెంకటేశ్వర్లు, నర్సారెడ్డి, ఈ చందారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ కేవలం బదిలీల విషయంలో ఉపాధ్యాయులతో ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు. అరెస్టు చేసిన నాయకులు విడుదల చేయాలని కోరారు. ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్నింటినీ చూపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని తెలిపారు. ఈ రోజు మనం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తున్నాం అనుకోలేదు. గతంలో పాదయాత్రల సందర్భంలో జగన్ గారు నేను కానీ వచ్చిన వెంటనే ఈ సమస్యల్ని తీరుస్తానని చెప్పి సిపిఎస్ కానివ్వండి, డిఏ కానివ్వండి, ఇలా టీఆర్సీ కానివ్వండి, మీకు ఇస్తాను, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుంది, మీ ఉపాధ్యాయులకి నేను అండగా ఉంటానని చెప్పి అధికారులకు వచ్చారు. అయితే ఈనాడు అధికారులకు వచ్చిన నుంచి నవరత్నాలని అయ్యేది అని చెప్పి అందరికి అన్ని చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోవడం చాలా విచారకరమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో గతం ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పెట్టింది. ఈ ప్రభుత్వం ఏమి చేయదు, చాలా ఫ్రెండ్లీగా మీ ఓన్ సర్వీసు పాయింట్లు, ఓన్ స్కూల్ పాయింట్లు మాత్రం తీసుకుంటామని చెప్పి ముందు చెప్పి తర్వాత దిగిన తర్వాత రోజుకు ఒక కొత్త విధానం తీసుకొచ్చి అన్ని పోస్టు దాదాపు 30% పోస్ట్ బ్లాక్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. 48,000 పోస్టుల్లో 16,000 పోస్టులు బ్లాక్ చేయడం అంటే ఉపాధ్యాయులు ఎక్కడికి పోవాలి? అదే అంటే కొన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి, అక్కడికి పోరా అంటున్నారు. ఇక ఎందుకు పోవాలి? అక్కడ పనిచేసి వచ్చే సీనియర్సు, ఇవాళ దాదాపు 30 సంవత్సరాలు చేసే సర్వీసు చేసే సీనియర్సు ఈరోజు అక్కడికి పోవాలన్నా? ఎందుకు ఇక్కడ బ్లాక్ చేసే అవసరం ఉంది? ఒకవేళ అంటే పోస్టులు కానీ ఖాళీగానే ఉంటే అక్కడ డిఎస్సీ వేసి అవి పూర్తి చేయొచ్చు కదా. ఆ విధంగా చేయకుండా ఉపాధ్యాయులు ఇబ్బంది పెడతాం ఎంతవరకు సంబంధించం. అంతేకాకుండా 2018 సంవత్సరంలో జరిగిన డిఎస్సీ వారికి ఇప్పుడు ఈ ప్రాంతాల్లో కేటగిరీ 1లో ఇచ్చాడు, కేటగిరీ 2లో ఇచ్చాడు, వాడి కేటగిరీ 4కు పంపించు కదా. ఈ విధంగా చేయకుండా ఉపాధ్యాయుల మీద కేవలం కక్షకపూరితంగా ఉండట్లుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయుల పట్ల వీరభద్రుడు గారు ప్రతి విషయంలో కూడా కక్ష సాధింపు దూరంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మన మినిస్టర్ గారు తీసుకెళ్ళినా కూడా ఆయన కూడా పట్టి పట్టకుండా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా మా బాధలు చెప్పుకోవడానికి బ్లాక్ చేసిన పోస్టులని తగ్గించాలని చెప్పి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పి మేము జిల్లాల్లో గత ప్రభుత్వాల్లో జిల్లాల్లో చేసి రాష్ట్రంలో చేసే లోపలే ఆ ప్రభుత్వాలు స్పందించి మాకు సహకరించాయి. ఈనాడు జిల్లాల్లో డిఓ ఆఫీసులు ముట్టడైపోయింది, అదేవిధంగా డైరెక్టర్లు ముట్టడైపోయింది, మళ్ళీ ధర్నా చేశాం, అయినా వాళ్ళు చలవ రాలేదని చెప్పి ఈరోజు మేము సెక్రటరీ ముట్టడికి పిలిపిస్తే మా ఉపాధ్యాయులందరినీ కూడా ఇళ్లబోతున్నాయి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా కొన్ని ట్యాక్సీలు పోతుంటే ఆ ట్యాక్సీలు ఆపేశారు, ట్యాక్సీ స్టాండ్ వాళ్ళు ఫోన్ చేసి మీ ట్యాక్సీలు పెట్టొద్దని చెప్పారు. ఈ విధంగా మా ఫ్యాక్టో నాయకులందరినీ కూడా అరెస్టులు చేసి ఈ విధంగా మా ఉపాధ్యాయులు తీసుకొచ్చి రోడ్డు ఎక్కించారు కాబట్టి దీనికి తగిన మూల్యం చెల్లించుకో తప్పలేదని మేము ఈ సందర్భంగా ఫ్యాక్టో తరఫున హెచ్చరిస్తున్నాం. తీసేసి మాన్యువల్ కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి ఉపాధ్యాయుల మధ్యలో ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ రావాలి.